హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మన మొబైల్లోనే కాదు అదర్స్ మొబైల్లో ఉన్నటువంటి గ్యాలరీస్, ఫోటోస్, వీడియోస్, ఆడియోస్, రికార్డ్స్, ఇలా ఇమేజెస్, ఇలా ఏవైనా కానీ మనము అవతల ఫోన్లోనే అన్నీ కూడా హ్యాక్ చేయొచ్చు. అంటే వాళ్ళ ఫైల్ మేనేజర్లో ఉండేటువంటి ఏవైనా కానీ మనము హ్యాక్ చేసేయచ్చు, మన మన మొబైల్లో చూసేయచ్చు. వాళ్ళు జస్ట్ ఒక్కసారి మొబైల్ ఇచ్చామంటే మనము యాక్సెస్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. సో వాళ్ళు ఈవెన్ లాక్ పెట్టుకున్నా కూడా ఓపెన్ అవుతుంది. జస్ట్ వాళ్ళు జస్ట్ ఒక 10 సెకండ్స్ మన చేతుల్లో మొబైల్ ఇచ్చారంటే చాలు. సో వెంటనే క్రోమ్ బ్రౌజర్లో కూడా మనము జస్ట్ ఒక కోడ్ టైప్ చేసి మనము వాళ్ళ మొబైల్ అనేది హ్యాక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన విధంగానే ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది మీరు. ఓకేనా? సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం టైప్ చేస్తాను అంటే ఫైల్, FILEN టైప్ చేసుకోండి. ఫైల్ కోలన్ టైప్ చేసి SS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 
అందుకోసం ఎస్డి కార్డ్ అని టైప్ చేసి స్లాష్ ఇచ్చేసి ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కండి, చూడండి నా ఎస్డి కార్డులో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఓపెన్ అయ్యాయి. రికార్డింగ్స్, రింగ్ టోన్స్, అదేవిధంగా ఫొటోస్, కైన్ మాస్టర్ మూవీస్ అన్నీ వచ్చినాయి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్ మాస్టర్ ఆప్షన్ అనిపిస్తుంది కదా ఇక్కడ, ఎస్ కైన్ మాస్టర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఇంపోర్ట్ చేశాను. అది మీకు ఇది జెన్యున్గా వర్క్ అవుతుందా లేదా అనేసి మీకు డౌట్ ఉంది కదా, అందుకోసం ఇక్కడ ఎక్స్పోర్ట్ అని దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ రామంజీ ఇక్కడ చూపిస్తాను, రామంజీ టెక్ టిప్స్ అనేది దీని మీద క్లిక్ చేసి ఇక్కడ వీడియో ప్లే అవుతుంది. చూడండి క్రోమ్ బ్రౌజర్ నుంచి నేను యాడ్ చేశాను, అవును కదా. సో ఈ విధంగా ఇది 100% వర్క్ అవుతుంది. ఓకేనా, సో బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సో ఇంకేమైనా చూడడానికి ప్రయత్నం చేస్తాను. సో పిక్చర్స్ మీద క్లిక్ చేశాను, పిక్చర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూస్ మీద ఎస్ నా మార్క్ లిస్ట్ ఉంచడండి కదా ఎస్. అదేవిధంగా స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేసి చూస్తాను, ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసినవి ఇవన్నీ కూడా ఉన్నట్టయితే జరిగింది. వాళ్ళ మొబైల్ ఓపెన్ చేసే వాళ్ళ మొబైల్ ఇచ్చే అవసరం లేదు. ఓకేనా, సో ఇవన్నీ స్క్రీన్ షాట్లే. ఓకేనా, సో చూస్తున్నారు కదా ఇవన్నీ ఇందులో నుంచి తీస్తున్నవి నేను. సో నేనైతే ఇది వేరే స్క్రీన్ షాట్ ఏం పెట్టట్లేదు కదా, ఎస్ బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్ మీద క్లిక్ ఇదొద్దు, సారీ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి చూస్తాను ఒకసారి ఏమైనా డౌన్లోడ్ చేశాను అనేది. ఎస్ ఇవన్నీ డౌన్లోడ్ చేసినట్టువే నేను. సో ఈ ఇమేజెస్ అన్నీ కూడా నాకు హ్యాక్ అవ్వడం జరిగింది చూడండి ఒకసారి. ఎస్ ఒక ఇమేజ్ మీద క్లిక్ చేస్తాను, ఎస్ ఇది ఇది కూడా నేను డౌన్లోడ్ చేసిందే. ఓకేనా, సో ఈ విధంగా మనము ఈ సింపుల్ కోడ్ టైప్ చేసి మనం ఫైల్ మేనేజర్ని అయితే హ్యాక్ చేయొచ్చు. ఓకేనా, సో ఇంకా ఏమైనా కావాలంటే మూవీస్ నేను ట్రై చేస్తాను. సో మూవీస్ స్క్రీన్ రికార్డు ఉన్నాయా, ఎస్ స్క్రీన్ రికార్డులు ఇవన్నీ కూడా స్క్రీన్ రికార్డులే. సో ఈ విధంగా మనము చూసుకోవాలి దీన్ని. ఓకేనా, ఎస్, సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంది. ఓకేనా, సో మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీగా సక్సెస్ అనే వస్తుంది. ఓకేనా, సో దయచేసి ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే, నిజంగా అంటే ఎవరి మీద యూజ్ చేయొద్దు, మనకు అవసరం కూడా లేదు. ఏంటంటే ఇలా కూడా ఉంటాయి అంటే మీరు కేర్గా ఉంటారు కదా, సో అందుకోసం నేను ఈ వీడియో అయితే చేశాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.